నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన పనులన్నింటినీ జూలై 15వ తేదీ కల్లా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కరప మండలంలో వాకాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన నాడు నేడు కార్యక్రమం క్రింద పూర్తయిన పనులను ఆమె స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంగా కరప ఎంఈఓ కృష్ణవేణి పనుల వివరాలను జేసీకి వివరించారు. అలాగే వాకాడ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నాడు నేడు ఛాయ చిత్రాలను జేసీ కీర్తి చేకూరి తిలకించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరప ఎంపీడీఓ కె స్వప్న, ఆర్ఐ మాచారావు, వైఎస్ఆర్సిపి నాయకులు అడబాల ప్రసాద్, గ్రామ సర్పంచ్ అడబాల సత్య, విఆర్ఓ శర్మ, గ్రామ సచివాలయ సెక్రటరీ సునీల్, వెల్ఫేర్ అసిస్టెంట్ చందు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీని పక్కన ఇంకో బిల్డింగ్ ఉండేదండి, అది బాగుంది. అది ఓపెన్ ఇక్కడ ఇప్పుడు మనకి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్? 1-2 వీళ్ళు ఇటు ఉంటారు, ఇటు షిఫ్ట్ అవుతారు. అప్పుడు ఏమంటే ఒకళ్ళు ఎప్పుడైనా లీవ్ లో ఉన్నా గిని అందరి పిల్లల మీద ఇద్దరు టీచర్లకి అవగాహన ఉంటుంది, క్లాస్ ఫుల్ గా నడుస్తారు. కరెక్ట్ కరెక్ట్. మెయిన్ 22 లీవ్స్ ఇవన్నీ లెక్కేసుకుంటే ఇది డీసీఆర్ ఈ రూమ్ ఇలా ఉండేది డైనింగ్ హాల్. ఇప్పుడు డైనింగ్ హాల్ చూసుకున్నారు. అండ్ నెక్స్ట్ మంత్ 25 ఫ్లోర్స్ మేడం, 25 వర్క్స్ అయిపోయినాయండి. ఇందాక మనము ఈరోజు కరప మండలంలో నాడు నేడు స్కూల్స్ని చూడడానికి వచ్చాము. మనము జూలై 15వ తారీఖు కల్లా కూడా మేజర్గా ప్రతి స్కూల్లోకి సంబంధించిన పెయింటింగ్స్ కానీ అన్ని విధాలుగా కానీ పూర్తి కావాలని మనకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామం వాకాడ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇప్పుడే మొత్తం స్కూల్ అంతా చూడడం జరిగింది. సర్పంచ్ గారు ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ ఇంట్రెస్ట్ వహించి సొంత డబ్బులు కూడా పెట్టుకుని చాలా ఇంట్రెస్ట్ తీసుకుని స్కూల్ అంతా చాలా చక్కగా చేయించారు. పాత హాల్స్ కానీ పాత డైనింగ్ ఏరియా, పాత రూమ్స్ అన్నింటినీ కూడా రీమోడల్ చేసి డైనింగ్ ఏరియా కింద మరియు లైబ్రరీ రూమ్ కింద అట్లా చాలా బాగా చేశారు. మరియు మన ప్లాంటేషన్ కూడా చేశారు. మంచి పార్క్ వెళ్ళినట్టు స్కూల్ అంతా చూస్తే చాలా చక్కగా ఉంది. రియల్లీ హ్యాపీ. ఇది ఇలానే మండలంలో ఇందాక కూడా అరట్ల కట్ట స్కూల్కి వెళ్ళాము, అది కూడా చాలా బాగా చక్కగా చేశారు. సో ఇలానే మండలం అంతా కూడా స్కూల్స్ చాలా చక్కగా ఉన్నాయి. సో ఇంకెక్కడన్నా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నా సరే తొందరగా పూర్తి చేసుకునే ఉద్దేశంలో ఈ విజిట్ చేయడం జరిగింది. ఈ స్కూల్కి సంబంధించి మనకి బెంచెస్ తక్కువ ఉన్నాయి, సో అదొకటి సమస్య చెప్పారు. అది మనం వేరే మండలం నుంచి ఎక్కడన్నా స్కూల్లో ఎక్సెస్ చేసిన దగ్గర నుంచి ఈ బెంచెస్ అవన్నీ కూడా ఇక్కడికి అరేంజ్ చేయడం చెప్తారు.